వచ్చినాను అనుకో. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాను. ఎలా ఉంది బాబు అంటే వ్యవసాయం? వ్యవసాయం లాస్ అండ చాలా దెబ్బతిన్నాం. వర్షాలు గురి చేసాను. ఈ మందు బత్తలు కూడా బాగా పెరిగింది. ఎక్కువ రేట్ అండి. 750 రూపాయల బత్త 1500 అండి. ఇప్పుడు మెయిన్ అంటే పెట్టుబడి ఎక్కువైపోతుంది బాబు. ఎక్కువైపోతుంది ఎందుకంటే లాస్ వచ్చేస్తుంది. గతంలో ఎలా ఉండదు బాబు? గతంలో బాగానే ఉండేదండి. ఎంతకంతే కొంత కవర్ అయ్యేదండి. కొంత సొమ్ములు వచ్చేయాలి. అలాంటి ఇప్పుడు అసలు మొత్తం లాస్ పోతుందండి. మొత్తం ఎకరానికి ఎంత అవుతుందో అంటే మీకు పెట్టుబడి ఎకరం 30,000 అవుతుందండి. 30,000 అవుతుంది. దిగుబడి ఎలా? సార్వాకండి. సార్వాక అయితే దిగుబడి సార్వాక అంటే 5 రావచ్చు, 30 రావచ్చు, 20 రావచ్చు. మొన్న గిట్టుబడి ధర 1530 ఏదో పెట్టాడు కదా. పెట్టిన అప్పుడు వేసుకోవట్లేదు కదండి. అలా అటుకెళ్తుంటే మళ్ళీ భీమై పోయి నూకైపోతున్నాయి. లేకపోతే ఎవరు ధరలేదు. ఇప్పుడు గవర్నమెంట్ రేటుకైనా తీసుకోవాలి కదా. తీసుకుంటే రైతుకి లాభమే కదా మీకు. 1500 అలా తీసుకుంటే లాభమే అండి. మరి అలా తీసుకోవట్లేదు అండి. అలా పీడతమంటే పెట్టారు. తీసుకునేవాళ్ళు లేరు. మళ్ళీ ఎటు చూసి హాటర్కి రమ్మంది అంటే మరి బత్త పట్టుబడి దాన్ని పట్టుకెళ్ళి అక్కడ అప్పు చెప్పాలి. అలాగే అప్పు చెప్తాం. కానీ ట్రైకి రావట్లేదు. లేకపోతే నూకైపోతుంది అది ఇది అని. మళ్ళీ దారి ఖర్చులు వేస్ట్ మనకి. వేస్ట్ అండి. మళ్ళీ 200 మీరు ఈజీగా పెడతాం బత్త ఛార్జీలు అంటే. మళ్ళీ పట్టుబడులు మళ్ళీ అన్ని పెట్టుబడి పెట్టుకుని మళ్ళీ అక్కడ పట్టుకెళ్ళి అక్కడ 1300 అంటే అయిపోయింది. మళ్ళీ ఎండపోయి పోయింది. మళ్ళీ అక్కడ ఎండపోలేదు. మళ్ళీ బరకాలకి నెట్టుకు వెళ్ళి ఓపెన్ చేయలేం కదా. చేయలేముండా కానీ మరి ఎటు చూసి రైతుని బాగా ఇబ్బంది పెడతాం. చాలా ఇబ్బంది అండి. చాలా అంతంత కోదా. చాలా ఇటు వచ్చి సబ్సిడీ లోన్లు అని ఉండే ఇది వరకు సబ్సిడీ అయ్యేమి లేవు. మరి ఈ 13,000 పడతాయి అన్నాడు. పడతాయి బాబా? ఏందా రైతు భరోసా? పట్టలేదండి. పట్టలేదు రైతు. ఎక్సైజ్ ధరలు పడతాయి. ఇది వరకు నాకు పడిందండి. నేను ఎక్సైజ్ చేస్తాను. ఇప్పుడు ఎక్సైజ్ చేస్తాను. ఇది వరకు రైతు భరోసా నాకు పడేదండి. ఈ ప్రభుత్వం వచ్చినా తీసేసారు. ఎందుకు రైతు భరోసా ఉన్నది తీసేయడం? ఉన్నది తీసేసారు. రైతు భరోసా కేంద్రాలను పెట్టాడు కదా ఇప్పుడు ప్రతి ఊరును. మరి ఈ వడ్ల వల్ల కూడా ఉపయోగం లేదండి. లేదండి. కనీసం యూరియా భర్తలు అయ్యో సబ్సిడీలు ఇచ్చేవారు కదా. లేదండి. అసలు ఏమి లేవండి. ఎలా ఉంది బాబు అంటే ప్రభుత్వ పాలన ఎలా ఉందండి? బాగాలేదండి. అసలు బాగాలేదు. ఏదంటే పథకాలు వల్ల పథకాలు మీకు ఏవి బాగాలేదండి. అన్నీ ఇబ్బందిగానే ఉన్నాయి. అన్ని ఇబ్బంది. ఇప్పుడు వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బంది అండి. మీకు అన్నిటికి ఇబ్బంది అండి. ఇప్పుడు ఆయన కొనుక్కోవాలని ఇబ్బందే. అన్నిటికి కూడా ఇబ్బందిగానే ఉన్నాయి. అభివృద్ధి పరంగా కూడా కొంచెం రోడ్లు అని ఏంటండి. అవి మాత్రం ఏమవుతుందండి? లోన్లు లేవు, రోడ్లు లేవు. ఇల్లు కొట్టుకోవడం సగం ఇల్లు కొట్టి ఆఫ్ చేయాలండి. నేను ఇళ్ళ స్థలాలు ఇప్పుడు సగం ఇల్లు కట్టేసి వదిలేసేటప్పుడు మరి ఇంక పూర్తిగా అసలు మొదలెడతపోతే మరి లోన్ ఇస్తాము ఆఫ్ చేసుకోమన్నారు. లోన్ లేదు ఏం లేదు. అప్పుడు ఇచ్చేటప్పుడు 4 ఇళ్ళు అయిందన్న లోన్కి. లోన్ వచ్చినా కూడా ఎంత అవుతుంది? 180,000 100,000 ఇస్తాడు. అవి కనవే మనం పెట్టుకుంటామండి. మనకు చాలా అయిపోతుంది. మరి అవి కూడా సాయం చేస్తలేదు కదండి. అవి కూడా అవి సాయం చేస్తే సరిపోద్దు అనుకుంటున్నాం. అవి కూడా లేవు కదా. ఎమ్మెల్యే పట్టించుకోడండి. ఇప్పుడు రాపాక వరకు పట్టించుకోరు. ఎవరు పట్టించుకోరు. గెలిచి వైసీపీలోకి వెళ్ళాడు కదా. అప్పుడు మరి ఎలా ఉంది? ఇప్పుడు బాగానే చేస్తున్నాడు వైసీపీలో. ఎలా చేస్తున్నాడు పని? బాగా ఉంది. ఇప్పుడు నాయకులు ఉన్నారండి. ఇప్పుడు ఇక్కడ నాయకులు ఇప్పుడు 10 మందిలో తిరుగుబోడు వాళ్ళ దగ్గర తిరుగుబోడు ఉంటాడు. వాళ్ళకి ఉపయోగపడతారు తప్ప మనలందరికి ఉపయోగపడరు. అసలు ఉపయోగపడాల్సిందే మనకి. మనకి మనల్ని ఉపయోగించుకుంటారు వీళ్ళు. ఎన్న వచ్చేటప్పుడు వీళ్ళు ఉపయోగించుకుంటారు. అతను ఉపయోగించుకుంటాడు. కానీ మనకు ఉపయోగపడి కూడా అవడం. జనాలు నాశనం అయిపోతారు. అంతే జనాలు నాశనం. వాలంటీర్ సచివాలయం పెట్టాడు. అది ఏమి లేదు. ఉపయోగం లేదు. నా నష్టం. ఈ పింఛన్ తప్పితే ఏమి లేదంటే. అంటే పింఛన్ తప్ప ఇంకేం లేదు. అంతే. మరి ఈ చంద్రబాబు నాయుడు ఎలా ఉండేది అప్పుడు? గతంలో అప్పుడు బాగానే ఉండేదండి. ఇది అప్పుడు 15 రోజులు పోయి ఈ మే నెల కూడా కరెంటు అంతా ఇబ్బంది అంట. పగలుపుడు పగలెత్తున్నాడు అండి. పగల పని ఉండదు. ఇప్పుడు సందల దాకా కట్టుబడి వస్తాం మేము. సాయంకాలం పడుకోవాలి. కరెంటు కోత అత్యంత కోదండి బాబు. బిల్లు మాత్రం బిల్లు మేమలే. ఎంత వస్తుంది బాబా అంటే? ఎంత వచ్చేది? బిల్లు వస్తుందండి. అప్పుడు 300 వచ్చేది, 400 వచ్చేది బిల్లు. ఇప్పుడు 700 500 రేట్లు బాగా పెరిగాయండి. బిల్లు అన్నీ పెరిగిపోయినాయి. ఈసారి ఎలా ఉంటుంది బాబు ఇక్కడ మీకు సీటు? ఏమండి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు కాబట్టి అంటున్నారు, ఇటు అంటున్నారు. ఇప్పుడు ఏమో ఒక అతను ఉన్నాడంటే ఇది గ్యారంటీ అంటున్నారా. ఒక అతను ఉన్నాడంటే ఇంకా లేదంటారు. జనాలు నమ్మలేం కదా. అంటే ఎక్కువ శాతం దేనికుండొచ్చు అంటే ఇక్కడ మీకు ఎక్కువ శాతం టీడీపీ అవుతుంది. జనసేన సీట్ అనుకుంటుంది మొన్న. మళ్ళీ జనసేన సీట్ ఉందంటే ఉంటుందండి. దానికి మొత్తంలో ఎక్కడ ఉంటుందండి. ఉంటుందండి. అంత ఉంటుందే. కానీ సీట్ రెండు కలిస్తే మాత్రం కలిస్తే మాత్రం పుల్లు ఉంటుంది. సూపర్.